నమస్కారం, దరహాసా వ్లాగ్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే విషయము, వ్యాపారం అభివృద్ధి చెందుటకు ఏం చేస్తే మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరి ఈరోజు మనం తెలుసుకునే విషయం గురించి మాట్లాడుకుందాం. వ్యాపారం చాలామందికి అభివృద్ధి అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించి కొన్ని దృష్టి దోషాల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి అనేది జరగదు. అలాంటి వారికి వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే పెసలు ఒక కేజీ తీసుకొని కొత్తగా, అంటే ఒక తెల్ల బట్ట తీసుకొని, తెల్ల కాటన్ క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసి ఆ కొత్త గుడ్డలో మూట కట్టి వ్యాపార స్థలంలో పెట్టడం వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ పనిని బుధవారం చేయండి. పెసలు ఒక కేజీ తీసుకొని ఒక కొత్త తెల్ల వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఆ పసుపు రాసినటువంటి కొత్త గుడ్డలో ఒక కేజీ పెసలు ఉంచేసి ఆ మూటను తీసుకొని వెళ్ళి మన వ్యాపార స్థలంలో పెట్టడం వల్ల మనకి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. మన అంటే మనం వ్యాపారం చేసే ప్రదేశంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాలు తొలగిపోతాయి అన్నమాట. ఆ పెసల్ని అలానే ఉంచేయండి, అదేమీ పాడైపోదు. దాన్ని అట్లానే ఉంచేసి మరలా ఒక సంవత్సరం తర్వాత అయినా మార్చుకోవచ్చు, ఒక 6 నెలల తర్వాత అయినా మార్చుకోవచ్చు. ఆ పెసలు మాత్రం అక్కడే ఉండాలన్నమాట. మీరు ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అక్కడ వ్యాపారం చేసుకొని ఈశాన్యం మూల పెట్టేసుకోండి. మీ షాప్ ఏదో ఉంటుంది కదా ఆ షాప్లో అన్నమాట. మళ్ళా చెప్తున్నాను, పెసలు ఒక కేజీ తెచ్చుకోండి, కొత్త తెల్ల వస్త్రానికి పసుపు రాసి దాంట్లో మూట కట్టి ఈశాన్యం ప్రదేశంలో పెట్టేయండి. ఇంతేనండి వ్యాపార అభివృద్ధికి మనం చేయాల్సినటువంటి పని. మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్కారం.